యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న కేటీఆర్ తో రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు. కేసీఆర్ కు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల సమస్యలపై సభలో మాట్లాడాలన్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, ఆయన త్వరలోనే మామూలు స్థితికి వస్తారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి చిన్న ప్రమాదవశాత్తు వారు కింద పడ్డారు. దానికి సంబంధించి వారు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిని కలిసి పరామర్శించినారు. సర్జరీ జరిగింది. వారి ఆరోగ్యం కుదుట పడ్డది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పింది. వారు తొందరగా కోలుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి వైద్యానికి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు తొందరగా కోలుకొని తెలంగాణ ప్రజల తరఫున శాసనసభలో సమస్యల మీద వారు మాట్లాడాలని, వారి సూచనలు సలహాలు కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడానికి అవసరం ఉన్నది. వారు త్వరగా కోలుకొని శాసనసభ సమావేశాలలో పాల్గొనాలని వారిని కోరడం జరిగింది. డాక్టర్లు కూడా వారి ఆరోగ్యం కుదుటపడ్డది. అవసరమైన వైద్య సహకారాలు అన్నీ అందిస్తాము, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. వారు కూడా కోలుకున్నట్టుగా కనిపించింది. డెఫినెట్గా వారు కోలుకుంటారు.